హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు విష్ణువర్ధన్ రెడ్డి గారు. నమస్కారం అండి. నమస్కారం గురువు గారు. మత్స్య శాస్త్రం అనేది ఉంది అంటారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? పుట్టుమచ్చల శాస్త్రం ఉంది అంటారు, అది ఎంతవరకు నిజం? ఎంతవరకు అంటే మీకు పుట్టుమచ్చలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఎవరికైనా ఉంటాయి. మచ్చ లేని వ్యక్తులు ఉండడు. ఏదో ఒక దగ్గర ఒక మచ్చనని ఉంటుంది. కరెక్ట్. అట్లా మచ్చల గురించి ఇంతకుముందు కూడా నేను కొన్ని వీడియోలు చేయడం జరిగింది. అయితే ప్రతి మనిషికి ఏదో ఒక దగ్గర ఒక మచ్చ ఉంటుంది. అయితే పరిపూర్ణంగా శరీరం మీద మొత్తం మచ్చల గురించి ఇప్పటివరకు ఎవరు ఎక్కడ చెప్పినా దాఖలాలు లేవు. అయితే నేను అన్ని విషయాలు, అన్ని బుక్లు, అన్ని గ్రంథాలు చదువుతున్నా కాబట్టి వీటి గురించి కూడా చెప్పాలని నా ఛానల్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఎక్కడ పుట్టు మచ్చ ఉంటే ఏమవుతుంది ఫలితం, ఆ ఫలితం కూడా రెమెడీ మీరు మా దగ్గరకు వస్తే మేము సరి చేస్తాం. కొందరికి మంచి ఉంటే కొన్ని పుట్టుమచ్చలతోటి చెడుపు ఉంటుంది. దాని చూసి భయపడొద్దు, ఇది ఉంటే ఈ ఫలితం అని చెప్తాము. ఆ ఫలితానికి బాగా ఉంటేనేమో మంచిది, బాగాలేనప్పుడు రెమెడీకి రావాలి. రెమెడీ సరి చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ ఏ మచ్చ గురించి చెప్తున్నారు, ఎక్కడుండే మచ్చ గురించి చెప్తున్నారు? అరచేతులు, బొటనవేలు. ఇలా చూసుకోండి, నేను ఇంతకుముందు ఏమో శరీరం ఉండే మచ్చల గురించి చెప్పిన ఆల్రెడీ ఛానల్ ఆల్రెడీ శరీరం మీద తల నుంచి అరికాలు దాకా ఎక్కడెక్కడ మచ్చలు ఉంటే ఏం జరుగుతుందో చెప్పేసిన. ఇప్పుడు అరచేతులు ఉండే మచ్చలు మ్యాక్సిమం ఎక్కడ లేవు కాబట్టి వాటి గురించి కూడా క్షుణ్ణంగా పరిశోధన చేసి తీసి గ్రంథాలకు వెళ్ళి. పైగా చాలా రేర్ కదా అరచేతుల్లో మచ్చలు ఉంటాయి. కంపల్సరీ ఉంటాయి. చాలా రేర్. రేర్ కాదు, ఏదో ఒక ఏలుకుంటుంది. ఇగో నాకు ఎడమ చేతికి ఉంది, ఇదే కుడి చేతికి ఉంటే ఇబ్బంది అవచ్చు. ఎడమ చేతికి ఉంది నో ప్రాబ్లం. మగపిల్లలకు కుడి చేతికి చూసుకోవాలి, పురుషులకు. లేడీస్కు ఎడమ చేతికి చూసుకోవాలి. రేకలైనా మచ్చలైనా ఏదైనా నాకు ఎడమ చేతి చూపుడు వేలకు పుట్టు మచ్చ ఉంది కాబట్టి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అదే కుడి చేతికి ఉంటే మాట్లాడే విధానం తేడావచ్చు. సో పరిహారాలు ఉంటాయి దానికి. పరిహారాలు ఉంటాయి, మా దగ్గర ఉంటాయి కూడా. బొటన వేలు మీద ఉన్న మచ్చ గురించి ఏం చెప్తారు? వాళ్ళు ఏమవుతారు జీవితంలో? ఎటువంటి కష్టాలు అనుభవిస్తారు? ఎటువంటి సుఖాలు చూస్తారు? ఇది అరచేయి. అరచేతిలో దీన్ని బొటన వేలు అంటాము. అంటే ఈ బొటన వేలే అన్నిటికీ మూలం. ఈ వేలుతోటే మనం అన్ని పనులు చేస్తాము. అయితే ఈ వేలు పైన ఇక్కడ బొటన వేలు మొదటి పర్వం. ఇలా చూసుకుంటే ఇది మొదటి పర్వము. ఈ మొదటి పర్వం మీద పుట్టుమచ్చ ఉంటే ఇది మగపిల్లకైతేనే కుడి చేయి చూసుకోవాలి, లేడీస్కి అయితే ఎడమ చేయి చూసుకోవాలి. ఇలా పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులకి ఏంటంటే బాగా గర్వం అంటాం చూడు, కోపం, ఏమంతో నాకేం పని అంటే ఏమని లెక్క పెట్టరు. ఇట్లా అలాంటి గర్వం కలిగి ఉంటారు. అంటే తన దగ్గర ఉన్న కొంత డబ్బైనా కానీ మిర్చి పడతారు అంటారు చూడు. ఎవరిని లెక్క చేయండి, ఎవరిని లెక్క చేయరు. అలాంటి ఒక రకమైన ఫీలింగ్ తోటి ఉంటారు ఇలా పుట్టుమచ్చ ఉన్న వ్యక్తి. తను ఓసారి ఏం చేస్తాడో తనకే తెలియదు. అంటే ఆ కోపం వస్తుంది. ఇతనికి అమ్మాయిల మీద పిచ్చి ఉంటుంది. అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ అమ్మాయిల మీద. అంటే భారీగా ఉన్నా సరే అమ్మాయిలను చూస్తే తనకి అమ్మాయికుంటే ఎడమ చేతికుంటే కోరికలు ఎక్కువ, అబ్బాయిల మీద ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. అబ్బాయిలకు కూడా అమ్మాయిల మీద ఫీలింగ్స్ ఉంటుంది. ఆపోజిట్ చూసుకోవాలమ్మా. ఏదైనా నేను చెప్పేది ఏదైనా సరే అబ్బాయిలు కుడి చేతులు ఉంటేనేమో అబ్బాయి చూసుకోవాలి, ఎడమ చేతులు ఉంటే అమ్మాయి చూసుకోవాలి. నేను చెప్పే ఫలితాలు సేమ్. వీరికి బాగా డబ్బు ఉంటుంది, తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి, ముత్తాత సంపాదించిన ఆస్తి అన్నీ ఉంటాయి. కానీ మొత్తం ఖర్చు పెట్టేస్తాడు. తన మీద తన కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుంది. ఈ పుట్టుమచ్చ ఉంటే ఇక స్వతహాగా ఆలోచన చేయడు. ఇక ఏమైనా ఆస్తి ఉంటే అయిపోకూడతాడు. పిచ్చి ఉంటుంది కదా, డబ్బులు ఉండవు చేతిలో. ఉంటాయి కానీ ఆ పిచ్చి ఉంటుంది కదా, ఉన్న డబ్బు అంతా ఖర్చు పెట్టేస్తాడు. ఇక జీవితకాలం నడుస్తున్న కొద్ది ఎప్పుడు ఏదో రకంగా ఇబ్బందులు పడుతుంటాడు. ఇక ఏడ సెటిల్ కాడు. అంటే ఒక జాబ్లో సెటిల్మెంట్ కానీ, ఒక బిజినెస్లో కానీ, ఇక ఏదైనా పనిలో కానీ, అంటే స్థిరత్వం అనేది ఉండదు ఈ వ్యక్తికి. ఈ ఆపోజిట్ వ్యక్తుల కోసం డబ్బు బాగా ఖర్చు పెడతాడు. అంటే అబ్బాయి అయితే అమ్మాయిల కోసం, అమ్మాయి అయితే అబ్బాయిల కోసం. అయితే ఇలాంటి పుట్టుమచ్చ ఉంటే మ్యాక్సిమం ఉండవు. ఉన్న వ్యక్తి మటుకు అలాంటి లక్షణాలు ఉంటాయి. వీటికి మళ్ళా ఈ పుట్టుమచ్చ ఇంకో పుట్టుమచ్చ విరుగుడు ఉంటుంది శరీరంలో. కాబట్టి ఒకటే పుట్టుమచ్చ చూసుకొని మీరు మాకు ఈ పుట్టుమచ్చ ఉంది అయిపోతా అని భయపడద్దు. ఇలాంటి పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు ఇలాంటి క్వాలిటీస్ కలిగి ఉంటారు. కుడి చేయి మగపిల్లలు, ఎడమ చేయి ఆడపిల్లలు చూసుకోవాలి. ఇంకో మచ్చ ఎక్కడ ఉంటుంది సార్ రెమెడీకి? ఇక అవన్నీ ఇక అట్లా చెప్పాలంటే కష్టమైంది. శరీరాలు ఉంటాయి. ఇది బొటన వేలు. ఇంకోటి చూపుడు వేలు. అంటే 5,000 గురించి చెప్తున్నా, ఒకటైనా ఇంకొకటి.
దీని చూపుడు వేలు అంటాము, అంటే ఇలా చూసుకోవాలి, కుడిచే అంటే చూపుడు వేలు అంటే ఇది మొదటి పర్వం. నేను చెప్పేటి మొదటి పర్వం మీద చెప్తున్నా, కింద చెప్తా లేను, కింద ఎంకచేరి చెప్పేస్తా. ఫస్ట్ ఇప్పుడు మొదటి పర్వం గురించి చెప్తున్నా. మగపిల్ల కుడి చెయ్యి మగపిల్లలు చూసుకోవాలి, ఎడమ చెయ్యి చూపుడు వేలు, ఎడమ చెయ్యి చూపుడు వేలేమో ఆడపిల్లలు చూసుకోవాలి. వీళ్ళకు ఈర్ష ద్వేషము కపటము గర్వం ఉంటుంది. అంటే ఎదుటి గురించి వాడు బాగుపడుతుండే, అంటే వాడు బాగా డబ్బులు సంపాదిస్తుండే, అంటే రకమైన ఫీలింగ్ ఉంటుంది, ఎట్లా సంపాదిస్తుండే, ఎడికెళ్ళి వస్తున్నాయట. ఇక వీరికి ఎప్పుడు కోర్టు కేసులు ఉంటాయి, కోట చుట్టూ తిరుగుతూ ఉంటారు. మరి నాకు ఎడమ చేతులు ఉన్నా తిరుగుతున్నానేమో, బాగా తిరుగుతాను కూడా, కోర్టు కేసులు బాగుంటాయి. అయితే కోట చుట్టూ తిరుగుతూ ఉంటారు వీళ్ళు. ఇంకా తన గురించి తను ఎప్పుడు చెప్పుకుంటుంటాడు, నేను అది చేసిన, ఇది చేసిన, ఇది చేస్తా, అది చేస్తాను. అంటే ఎదుటివాడు మన గురించి పొగడాలి, కానీ వాళ్ళ గురించి వాళ్ళే పొగుడుకుంటారు మంది ముందర. అంటే ఆత్మస్థుతి అంటాం. ఎప్పుడు మంది మీద ఏడుస్తుంటాడు, వానికి అది ఉంది, కారు ఉంది, బంగ్లు ఉంది, వాడు డబ్బులు ఎడికెళ్ళి ఎత్తుకొచ్చే, వానికి డబ్బులు ఎడంగెళ్ళి వచ్చే, వానికి జాబ్ వచ్చే. ఇక వీడు ఎప్పుడు కూడా మా మీది మాటలు కూడా చెప్తాడు లోపల ఉంటుంటుంది. అంటే ఇద్దరు వ్యక్తులు, పైగానే వేడే వ్యక్తి ఒకటి, లోపల ఉండే వ్యక్తి ఇంకొకటి. అంటే వీడు సంపాదించకన్నా పోక్నేది ఎక్కువ ఉంటుంది. అంటే 100 రూపాయలు సంపాదిస్తే 200 రూపాయలు అవుతాయి. ఇది స్వార్థం ఎక్కువ, ఎదుటి మీద ఏడుస్తుంటాడు, ఎప్పుడు బాధపడుతుంటాడు, ఆ బాధలు ఎగ్జాక్ట్లీ ఉంటాడు. ఇక ఎప్పుడు ఒంటరిగా ఉండాలన్న కోరిక ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది ఇలా. అంటే 10 మందిలో తిరగాలని ఇంట్రెస్ట్ ఉండదు, 10 మందిలోకి వస్తే చూసి ఓర్వలేడు, బాధ అనిపిస్తుంది. ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయి. ఇలాంటి ఫీలింగ్లు ఉన్న వ్యక్తులు ఇంకా వీళ్ళను మనం మార్చొచ్చేవాళ్ళని రెమెడీస్ తోటి, ఈ పుట్టుమచ్చలు ఉండి ఇలాంటి ఇబ్బందులు ఉంటే వీళ్ళు ఏం చేయాలంటే, మా దగ్గరకు వస్తే నవగ్రహాలకు సంబంధించిన రత్నాలను పెట్టి సరి చేయొచ్చు. ఆ ఉంగరాల స్టోన్స్ పెట్టేస్తే ఈ ప్రాబ్లం పోతుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తులు ఎవరన్నా ఉంటే వీరు మా దగ్గరకు వస్తే సరి చేస్తాం అనుకుంటారు. ఏంద్రే వీడు ఎప్పుడు ఇట్లా చేస్తున్నాడు, ఇట్లా అనుకుంటాడు. అంటే వాని దగ్గర ఈ పుట్టుమచ్చ ఉంటుంది కాబట్టి అట్లా చేస్తుంటాడు, తనకు కూడా తెలియదు ఇట్లా ఎందుకు చేస్తున్నాయి అనేది, దాని యొక్క ఫలితం అన్నట్టు. సో నిజంగా ఇప్పటిదాకా మీరు చెప్పినప్పుడు పుట్టుమచ్చలు చెప్పినప్పుడు ఒక్కొక్కరికి కొన్ని కొన్ని క్యారెక్టరిస్టిక్స్ చెప్పారంటే, ఇలా ఉంటాడు అతను, అమ్మాయిల పిచ్చి ఉంటుంది, డబ్బులు పోగొట్టుకుంటాడు, స్వార్థంగా ఉంటాడు. సో వీటన్నిటికీ ఎటువంటి పరిహారాలు మీరు ఇస్తారు? ఆ పర్టికులర్ పర్సన్ని బట్టి ఉంటుందా మీ దగ్గర? అంటే ఆ పర్సన్ మా దగ్గరకు వస్తే ఆ పుట్టుమచ్చకు కానీ అతని చేతిలో ఉన్న రేఖలు కానీ అన్ని చెక్ చేసి చూసి దానికి సంబంధించిన రెమెడీ, అంటే మనం గ్రహాలకు సంబంధించిన స్టోనే, ఈ స్టోన్లు పెట్టడం ద్వారా దాని నివారణ ఉపాయం చేయొచ్చు. సో మిగతా పుట్టుమచ్చలు అంటే చేతి మీద పుట్టుమచ్చలు, అరచేతి మీద పుట్టుమచ్చలు, శరీరం మీద కూడా. సో నెక్స్ట్ ఎపిసోడ్స్ లో కూడా మరి మరిన్ని పుట్టుమచ్చల శాస్త్రం గురించి తెలుసుకుందాము గురుగారు. ఇంకా కొన్ని ఉన్నాయి చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.